బడులు ప్రారంభమవుతున్నాయి. బడులకు సంబంధించిన పాఠశాల బస్సులు ఫిట్నెస్ సంబంధించి నిజామాబాద్ ఆర్టీఓ కార్యాలయానికి బస్సులు వస్తున్నాయి. దానికి సంబంధించి ఫిట్నెస్ ఎలా చేస్తున్నారు? నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా 800 బస్సులు ఉన్నాయి. ఇప్పటివరకు ఎన్ని బస్సులు తనిఖీలు చేశారు అనే అంశంపై డిప్యూటీ కమిషనర్ వెంకటరమణ ఉన్నారు, వారు సార్ చెప్పండి, నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా 800 బస్సులు ఉన్నాయి, దానికి అందరికి సంబంధించి ఇప్పటివరకు ఎన్ని బస్సులు తనిఖీలు చేశారు, వాటికి ఉండాల్సిన నియమ నిబంధనలు ఏంటి? ఫస్ట్, మన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాభివందనాలు. ఈ కమింగ్ మన ఫార్మేషన్ డేకు అందరికీ శుభాభివందనాలు తెలుపుతున్నాను. అట్లాగే మీరు అడిగిన ఈ స్కూల్ బస్సెస్ ఇవన్నీ కూడా May 15th కట్ ఆఫ్ అవుతుందండి. అంటే జనరల్గా స్కూల్స్ ఫైనల్ ఎగ్జామ్స్ కాగానే ఆ మార్చ్ ఎండింగ్ నుండి May 15th వరకు ఉన్న 15 రోజులు 20 రోజుల్లో అన్ని రిపేర్ చేయించుకొనేసి GO 35 ప్రకారం అన్ని నామ్స్ చేయించుకొనేసి May 16th నుండి ఫిట్నెస్కు స్లాట్ వెబ్సైట్లో అలౌ చేయబడుతుందండి. ప్రతి ఒక్కరు యాజమాన్యాలు కూడా ఆన్లైన్ స్లాట్ బుక్ చేసుకునేసి అండ్ వారి యొక్క డీటెయిల్స్, డ్రైవర్ డీటెయిల్స్ అన్నీ కూడా అందులో పొందపరచుకునేసి ఇక్కడ ఆఫీస్కి వచ్చేస్తే మోటార్ వాహనంలో తనిఖీ అధికారి క్షుణ్ణంగా పరిశీలించి ఫిట్నెస్ ఇవ్వబడుతుందండి. అండ్ ఇక్కడ నా రిక్వెస్ట్ ఏంటంటే GO 35 ప్రకారము ప్రతి స్కూల్ యాజమాన్యము వాళ్ళు పేరెంట్స్ కమిటీని కూడా ఫామ్ చేయాలండి. చేసేసి ఆ పేరెంట్స్ కమిటీ, స్కూల్ యాజమాన్యము, ప్రిన్సిపాల్ అందరికీ డ్రైవర్ యొక్క హెల్త్ చార్ట్, వెహికల్ కండిషన్ అన్నీ ఒకసారి తరువుగా చూసుకునేసి ఇక్కడికి పంపిస్తే, ఆర్టీ ఆఫీస్కి పంపిస్తే ఇక్కడ మనం ఏం చేస్తామని అంటే టెక్నికల్గా డ్రైవింగ్ టెస్ట్ చేసి బ్రేకింగ్ ఎఫిషియన్సీ అవన్నీ కూడా మోటార్ వాహనంలో తనిఖీ అధికారి చెక్ చేసి ఫిట్నెస్ ఇవ్వబడుతుంది. అల్టిమేట్గా ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ సార్, మన యొక్క ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పువ్వాడ అజయ్ కుమార్ గారు మరియు మన జిల్లా మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా రోడ్ సేఫ్టీ కంపల్సరీ ఫాలో అవుతూ ఈ స్కూల్ బస్సుల విషయంలో మంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ GO 35 ప్రకారం ఇచ్చారండి. దాని ప్రకారం చేస్తున్నాము. సో మన అల్టిమేట్గా మన తెలంగాణ రాష్ట్రంలో ఏ రకమైన యాక్సిడెంట్స్ కాకుండా ఉండటానికి కొరకు అన్ని అవేర్నెస్ క్యాంప్స్ పెడుతున్నాం. అయితే సార్ చెప్పండి, కొన్ని స్కూల్ బస్సులు ఫిట్నెస్ లేకుండానే నడుపుతున్నాయి, కొన్ని తొందరగా వెళ్ళాలని చెప్పి 2-3 రూట్లకు వెళ్లేందుకు కూడా ఒక్కొక్క బస్సుని పంపిస్తున్నారు, దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం లేదు, వారికి ఏమని సూచన చేస్తారు? దయచేసి నేను ఇక్కడ ప్రతి స్కూల్ యాజమాన్యానికి అండ్ పేరెంట్స్ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఏది కూడా తొందరపడకూడదండి. అండ్ పేరెంట్స్ కమిటీ ఫామ్ చేసే అందులో అడ్వాంటేజ్ ఏంది అని అంటే స్కూల్లో పేరెంట్స్ కమిటీ కూడా వాళ్ళు దే హ్యావ్ ఎ రైట్ టు ఆస్క్, అంటే అందులో ఏమేమి ఉంది, ఎట్లుంది, ఆ GO 35 ప్రకారం నామ్స్ ఉన్నాయా లేవా, డ్రైవర్ కరెక్ట్ ఉన్నాడా లేదా, ఆయన యొక్క హెల్త్ కండిషన్ ఎట్లున్నాయి, ఇవన్నీ చూసుకునే అవకాశం ఉంటుంది. సో ఇట్లా అందరు కలిపి ఈ సొసైటీలో ఉన్న అందరు కలిపి చూసి స్కూల్ బస్సుల విషయంలో మనందరం కూడా ఇటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, స్కూల్ యాజమాన్యం, పేరెంట్స్ కమిటీ అందరు కూడా సిస్టమేటిక్గా ఆలోచించుకొని ముందుకు పోతే ఏ యాక్సిడెంట్ జరగదండి. సిస్టమేటిక్గా ఉంటుంది, ట్రిప్స్ అయినా మెయింటెనెన్స్ అయినా ఏదైనా కానీ కరెక్ట్గా ఉంటుందని నా అభిప్రాయం అండి. సార్ చెప్పండి, ఇటీవల కాలంలో మైనర్స్ చాలా వెహికల్స్ నడిపి ప్రమాదాలకు గురవుతున్నారు, వారికి ఎలాంటి సందేశాలు ఇస్తారు, వారికి ఎలాంటి సూచనలు చేస్తారు? చాలా కరెక్ట్ అడిగారండి మీరు. ఇప్పుడు మోటార్ వాహనంల యాక్ట్ అండ్ రూల్స్ ప్రకారము 16 సంవత్సరాలు దాటిన వాళ్ళకే డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వబడుతుందండి. అది కూడా 16 సంవత్సరాలు దాటిన వాళ్లకు ఆ పేరెంట్స్ అనుమతితో వాళ్లకు మోటార్ సైకిల్ వితౌట్ గేర్ అనే లైసెన్స్ ఇవ్వబడుతుంది. అది లర్నింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పర్మనెంట్ లైసెన్స్ అయిన తర్వాతనే వాళ్ళు ఆ వెహికల్ నడపాలి. 18 ఇయర్స్ దాటిన వాళ్ళు మోటార్ సైకిల్ విత్ గేర్ కార్తో నడపచ్చండి, వాళ్ళకు డైరెక్ట్ లైసెన్స్ ఆ విధమైన ప్రొసీజర్స్లో ఇచ్చేస్తారు. బట్ మై రిక్వెస్ట్ టు ది స్కూల్ యాజమాన్యాలకు కానీ పేరెంట్స్కి కానీ, ఈ 10th లోపట ఉండే వాళ్ళంతా 16 ఇయర్స్ లోపట ఉంటారు కాబట్టి కైండ్లీ డోంట్ అలో, అంటే ఈ స్టూడెంట్స్ని ఎవరిని కూడా ఎంత అర్జెన్సీ ఉన్నా కానీ వెహికల్స్ నడపడానికి అలో చేయొద్దు. అండ్ అది చట్ట విరుద్ధం అండి. జనరల్గా అక్కడ అట్లాంటి ఏమైనా పరిస్థితులు ఉంటే మా మోటార్ వాహనంలో తనిఖీ అధికారులు కంపల్సరీ సీజ్ చేస్తారు. అదే సార్ చెప్పండి, ముఖ్యంగా రహదారులపైన డ్రైవర్ తప్పిదాలపైన ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి, వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మీరు అబ్జర్వ్ చేస్తే, అందరం మనం అబ్జర్వ్ చేస్తే రోడ్ యాక్సిడెంట్స్ మెయిన్గా డ్రైవర్ తప్పిదనంతో జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్, లాంగ్ డిస్టెన్స్ డ్రైవింగ్ ఉందనుకోండి, ఒక లారీ నాగ్పూర్ నుండి హైదరాబాద్ రావాలనుకోండి, ఇట్ ఈజ్ ఎ లాంగ్ డిస్టెన్స్, దానికి కంపల్సరీ ఓనర్ హ్యాస్ టు ప్రొవైడ్ ఇద్దరు డ్రైవర్లను పెట్టాలి. ఒక రెస్ట్లో ఉంటే ఒక వెహికల్ నడుపుతుంటారు, సింగిల్ డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, ఆయన ఎక్స్ట్రా అంటే ఆ విధమైన డ్రైవింగ్ ఉన్నదనుకోండి యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడా రోడ్ సేఫ్టీ నియమాలలో క్లియర్గా ఉన్నాయండి. సో ఇవన్నీ పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా, అంటే సపోజ్ 2-వీలర్ ఉంది, 2-వీలర్ ప్రతి ఒక్కరు ముందట వెనక ఇద్దరు కూర్చున్న వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలండి. అయ్యో ఇక్కడికే దగ్గరికి పోతున్నాం కదా అనేసి హెల్మెట్ లేకుండా రాకూడదండి. ఇట్లా మా రిక్వెస్ట్ ఏంటంటే అట్లే సీట్ బెల్ట్ అండ్ ఇంపార్టెంట్ సెల్ ఫోన్ అండి, ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఉంటుంది,
మై రిక్వెస్ట్ ఈజ్ సెల్ ఫోన్ వాడుతూ అసలు డ్రైవింగ్ నడప చేయకూడదండి. అండ్ ఇంకొక వన్ మోర్ యాడింగ్ టు దిస్ పాయింట్ ఈజ్ ఒక కార్లో వెళ్తున్నారనుకోండి, డ్రైవర్ అయితే ఆల్రెడీ ఆయన సెల్ ఫోన్ వాడకూడదు. పక్క వాళ్ళు కూడా సాధ్యమైనంత తక్కువ అంటే డ్రైవర్ డిస్టర్బెన్స్ లేకుండా మెసేజ్తో నడిపించుకోవాలని నా అభిప్రాయం, ఎందుకంటే వీళ్ళు మాట్లాడినా ఆయన డిస్టర్బ్ అవుతారండి. అండ్ ఫైనల్గా వచ్చేసే వరకు ఆల్కహాల్ తీసుకొని, ఆల్కహాల్ అనేది కన్జ్యూమ్ చేస్తే జనరల్లీ బాడీ పైన ఎఫెక్ట్ ఉంటుందండి ఒక 14 అవర్స్ వరకు. సో కాబట్టి ఆల్కహాల్ తీసుకొని కూడా వెహికల్స్ నడపద్దు. దాని విషయంలో కూడా రవాణా శాఖ చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. థ్యాంక్ యూ. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో 800 బస్సులు ఉన్నాయి. బస్సులు ఇప్పటి వరకు కూడా 100 వరకు కూడా ఫిట్నెస్ చేసుకున్నారు. మిగతా బస్సులు కూడా అసలు మే 15 లోపే చేసుకోవాలి. ఇదైతే స్కూల్ చాలా వరకు అన్ని బస్సులు కూడా ఫిట్నెస్ చేసుకుంటే విద్యార్థులకు ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు లేవు. దానివల్ల పూర్తి యాజమాన్యం కూడా పూర్తి స్థాయిలో ఫిట్నెస్ అన్ని చేసుకుంటే బాగుంటుంది. రోడ్డు ప్రమాదాలు జరగకుండా వారు హెల్మెట్ ధరించాలి. టూ వీలర్స్ అయితే 16 సంవత్సరాల లోపు ఎవరైనా కూడా బైకులు నడపద్దు. వారి తల్లిదండ్రులు కానీ స్కూల్ యాజమాన్యాలు కానీ వారికి ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ వెంకటరమణ గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ పర్సన్ కెమెరా పర్సన్ అశోక్తో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్.